అందరికి నమస్కారం. పొరపాటును గనక మరో 5 రోజుల్లో కుంభరాశి వారు ఈ తప్పు చేస్తే ప్రాణాలు పోతాయి. జాగృతగా ఉండండి. లేకపోతే మీకు ఏ టైంలోనైనా సరే హాని జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి. మరి కుంభరాశి వారు ఏ తప్పు చేస్తే వారి ప్రాణాల మీదకు వస్తుంది, వారికి పొంచి ఉన్న ప్రమాదం నుంచి బయటపడటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే కుంభరాశి వారు ఎటువంటి పొరపాట్లు చేయడం వల్ల ఏ విధంగా వారికి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల వారు ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇకపోతే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ పైన ఆల్ మీద క్లిక్ చేయండి. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శేషోదయ రాశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభద్ర 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. జ్యోతిష్యం రాశి ఫలాలు విశ్వసించేవారు మనలో చాలా మందే ఉంటారు. దిన వార నెల ఫలాలను చూసిన తరువాతే తమ రోజువారి కార్యకలాపాలను స్టార్ట్ చేస్తూ ఉంటారు మనలో చాలా మంది కూడా. అయితే వాటి అనుగుణంగానే ఏదైనా కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ పొరపాటును గనక మరో 5 రోజుల్లో కుంభరాశి వారు ఈ తప్పును గనక చేస్తే వారి ప్రాణాలకు హాని కలిగే సూచనలు చాలా ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం. మీకు భారీ ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి మీ యొక్క గ్రహస్థితి ప్రకారం కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోబోతున్నారు. ప్రెసెంట్ కుంభరాశి గల జాతకులకు అంత మంచిగా లేదని చెప్పుకోవాలి. మధ్యస్థం నుండి చెడు ఫలితాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. చికాకులు అధికంగా ఉంటాయి కాబట్టి ఆవేశపూరితమైన నిర్ణయాలకు మీరు చాలా దూరంగా ఉండడం బెటర్. ఈ రాశి యొక్క స్థానం నందు కొన్ని గ్రహాల ఎఫెక్ట్ వల్ల గొడవలకు దూరంగా ఉండటం చాలా మంచిది. అలాగే ఫ్యామిలీ విషయాల యందు చికాకులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనుల యందు ఆటంకాలు చికాకులు కలుగుతాయి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు అనేవి అధికమవుతాయి. వీలైనంత వరకు కూడా ఖర్చులను తగ్గించుకోవడానికి ట్రై చేయండి. కుంభరాశి వారికి శని యొక్క అనుకూల స్థితి వలన ధనపరమైన విషయాల్లో అనుకూల ఫలితాలను పొందుతారు. ఇకపోతే కుంభరాశి వారికి ప్రయాణాలు ఖర్చులు చాలా ఎక్కువ అవుతాయి. ప్రస్తుత రోజుల్లో కుంభరాశి జాతకులు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా కూడా మీకు జరగబోయేది ఇదే. భారీ ప్రమాదం అనేది మీకు అతి సమీపంలోనే పొంచి ఉంది. మీ యొక్క గ్రహస్థితిలో మార్పు వల్ల ప్రమాదం జరగబోతోంది. ప్రమాదం ఏ రూపంలో అయినా సరే మీకు రావచ్చు, మీకు ఎదురుపడవచ్చు. ఎక్కువగా అనారోగ్యం రూపంలో మీ ఆరోగ్యం దెబ్బతిని బక్క చిక్కి చావు దాకా వెళ్తారు. ఎప్పటినుంచో మీరు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా అలర్ట్ గా ఉండాలి. అప్రమత్తంగా వ్యవహరించడం మీకే మంచిది. అలాగే రెగ్యులర్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవుతూ ఉండాలి. ఆరోగ్యంపై కేర్ తీసుకోవాలి. హెల్త్ కి సంబంధించి ప్రతిదీ కూడా టైం కి చేస్తూ ఉండాలి. అలాగే మీకు కుదిరితే గనక మీ వ్యక్తిగత జాతకాన్ని ఓసారి జ్యోతిష పండితులకు చూపించుకోవడం బెటర్. ఇకపోతే అనారోగ్య సూచనలు మీకు అధికంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అనారోగ్యంపై మీరు ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రాణం కంటే ఏదో ముఖ్యం కాదు కాబట్టి డబ్బు ఖర్చు చేయడంలో వెనుకడుగు వేయకండి. మీకు ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం క్షీణించవచ్చు. దీనివల్ల కుంభరాశి వారు మరణ అంచులు దాకా వెళ్ళొస్తారు. మీరు చేసే పొరపాట్లు నిర్లక్ష్యం వల్ల మీకు ఈ పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి చేసే ప్రతి పనిలో కూడా ఎలాంటి పొరపాట్లను చేయకండి, ఎలాంటి నిర్లక్ష్యాన్ని వహించకండి. అలా కాకుండా ఈ ప్రమాదం నుంచి మీరు తప్పించుకోవాలి అనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలను పాటించి మీ ప్రాణాలను కాపాడుకోండి. ఇకపోతే ఆ పరిహారాలు ఏంటో చూసేద్దాం. వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడటానికి, అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కుంభరాశి వారు ఇప్పుడు చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలను పాటించండి. వీటిని పాటించడం వల్ల మీకు పొంచి ఉన్న భారీ ప్రమాదం నుంచి మీరు బయటపడతారు, ప్రాణాలతో మీరు బయటపడతారు. మరి ఆ పరిహారాలేంటో ఇప్పుడు చూసేద్దాం. కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు, త్రిముఖి రుద్రాక్షను శతభిషం నక్షత్రంలో జన్మించిన వారు, అష్టముఖి రుద్రాక్షను అలాగే పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు
పంచముఖి రుద్రాక్షను ధరించండి. ఇలా ధరించడం వల్ల మీకంతా కూడా మంచి జరుగుతుంది. కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు జమ్మి చెట్టును, శతాభిష నక్షత్రం వారు అరటి చెట్టును, పూర్వభద్ర నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను దేవాలయాల్లో నాటాల్సి ఉంటుంది. మీ మెడలో చదరపు ఆకరపు వెండి లాకెట్ ధరించడం కూడా మీ వైపుకు మంచి అనుకూలతను అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. కుంభరాశి వారికి చెందిన వారికి నీలం, నలుపు, ఇంకా లేత రంగులు అదృష్ట రంగులుగా చెప్పబడుతున్నాయి. ఈ రంగులతో ధరించిన వస్త్రాలను ధరిస్తే మీకంతా కూడా శుభమే కలుగుతుంది. నీలం రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనుల్లో మీరు సక్సెస్ ని ఖచ్చితంగా సాధిస్తారు. నిత్యం శనిదేవుణ్ణి పూజించండి. శని అధిపతిగా ఉన్న కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు ఏమంటే 2, 3, 7 అలాగే 9. కుంభరాశికి చెందిన వారి జాతకంపై శనిగ్రహం ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి వీరికి కలిసి వచ్చే రోజు శనివారంగా ఉంటుంది. ఇంకా వీరికి గురువారం, శుక్రవారం కూడా శుభప్రదంగానే ఉండబోతుంది. ఆదివారం మధ్యమంగా ఉంటుంది. కాబట్టి ఏ పనులైనా కూడా మీరు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రోజుల్లో చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇకపోతే పేద మరియు కార్మిక తరగతి ప్రజలను గౌరవించండి. వీలైతే వారికి సహాయం చేయడానికి ప్రయత్నించండి. వారికి ఏదైనా దానం చేయండి. ఇకపోతే ఆదివారాలు, అష్టమి రోజుల్లో భైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామికి పూజించండి. మీ ప్రాణాలకు ఎలాంటి ముప్పు అనేది ఉండదు. మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చాలా చక్కగా జీవించడం జరుగుతుంది. ఇకపోతే సూర్యునికి వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం మరియు ప్రతి సప్తమి నాడు తప్పకుండా నీటిని సమర్పించడాన్ని అలవాటు చేసుకోండి. అడ్డంకులు తొలగిపోవడానికి మంగళవారం, బుధవారం, చవితి రోజుల్లో గణేష్ మంత్రాలు, స్తోత్రాలను పఠించండి. గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. ఇది మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇకపోతే మీ శరీరంపై బంగారం ధరించడం మీకు మంచి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి అదృష్ట శక్తులను, అనుకూలతలను ఆకర్షించడానికి గాను బంగారు ఆభరణాలను ఎల్లప్పుడూ ధరించడానికి ట్రై చేయండి. కుంకుమ పువ్వు మీకు అదృష్టం తెచ్చే మరో అంశం. కుంకుమ తిలకాన్ని ధరించడం అదృష్టం, అనుకూలతలను మీ వైపుకు ఆకర్షిస్తుంది. మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటుంటే గురుగ్రహానికి పరిహారాలు చేసుకోండి. మీ సమస్యలు క్రమంగా తొలగిపోతూ ఉండడాన్ని మీరే గమనిస్తారు. అలాగే మీరు నిండు నూరేళ్లు హాయిగా ఉంటారు. మీకు పొంచి ఉన్న భారీ ప్రమాదం నుండి మీరు బయటపడతారు. మీరు ప్రాణాలతో సేఫ్ గా ఉంటారు. మీరు శనివారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ట్రై చేయండి. మీరు అల్పాహారం అంటే టిఫిన్ మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం అస్సలు తినకూడదు. కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు మాత్రం పండ్లను తినొచ్చు. పండ్ల రసాలు, పానీయాలు, స్మూతీస్, కాఫీ, పాలు మొదలైనవి తాగొచ్చు. సాయంత్రం వరకు ఉపవాసాన్ని పాటించి రాత్రిపూట మీకు నచ్చిన పలహారం దేన్నైనా తినవచ్చు. ఇలా చేయడం వల్ల మీ అదృష్ట బలం అనేది పెరుగుతుంది. మీకు పొంచి ఉన్న భారీ ప్రమాదం నుంచి మీరు బయటపడతారు. పొరపాటున మీరు మరో 5 రోజుల్లో కుంభరాశి వారు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చెప్పుకున్న తప్పులను అస్సలు చేయకండి. వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మీ ప్రాణుల మీదకు తెచ్చుకోకండి. జాగ్రత్తగా వ్యవహరించండి. మరి కుంభరాశి వారు ఏ తప్పు చేస్తే వారి ప్రాణుల మీదకు వస్తుంది? వారికి పొంచి ఉన్న భారీ ప్రమాదం నుంచి బయటపడటానికి ఎలాంటి కేరింగ్ అనేది తీసుకోవాలి? అలాగే కుంభరాశి వారు ఎలాంటి పొరపాట్లు చేయడం వల్ల, ఏ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల వారి ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు అనేది ఈ వీడియోలో చూసి పూర్తిగా తెలుసుకున్నారు కదూ. అలాగే కుంభరాశి వారికి జరగబోయే భారీ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. దీంతో మీరు ప్రాణాలతో సేఫ్ గా ఉంటారు. మీకంతా కూడా మంచి జరుగుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ పైన ఆల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.